మాది ఎనిమిది లంక సార్, మాది ఎనిమిది లంక. నాది 65 సంవత్సరాల వయసు. ఈ 65 సంవత్సరాల్లోనూ కూడా ఎప్పుడూ ఈ రోజు జులై 10వ తారీఖు నాటికి ఎప్పుడు ఇంత వరద రాలేదండి. ఈ రాలేదని చెప్పి వ్యవసాయమే నా డ్యూటీ. ఈ లంకల్లో మిరప, బెండ బీర, ఈ ఆనపాదులు అన్నీ పెట్టాం, మంచి కాపుకొచ్చినాయి. ఈ 15 రోజుల్లో ఈ నెలల్లోనూ ఒక్కొక్కరికి 55,000 రూపాయలు మిగులు వచ్చినండి. అటువంటిదంతా లాసే. ఈవేళ 15 గుంతలు కొబ్బ అరితోట పాతానండి. గెల్ల మంచి తయారైపోయిన శ్రావణ మాసంలోకి వస్తా కదా అని చెప్పి 200 గెల కొట్టడం మానేసాం. ఈ 15 రోజులు నీరు ఉండడం వల్ల అరితోట కూడా లాసే. 4 గేదెలు ఉన్నాయండి, పాడి గేదెలు, 2 గేదెలు సిమిడి గేదెలు. ఆ పాలు ఇతుకు తెచ్చుకోవడం కూడా ఇబ్బందే. ఇప్పుడు ఇంటికి తోలికలు కట్టుకున్నారంటే వర్షం వస్తుంది, మేత లేదు. మాకు మెరకలు ఉన్నాం కాబట్టి మెరకలు రోజు భోజనాలు పట్టుకుని వెళ్ళి సాయంత్రం ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నామండి. ఈ జులై 10వ తారీఖు నాటికి తొలి ఏకాదశికి తొలి గోదావరి వచ్చి రేవులోంచి వెళ్ళిపోయింది. ఇంత ఉపద్రవం ఎప్పుడూ చూడలేదండి నా వయసు సర్వీసులను.